నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు మాజీ ఎంపీ ఉదిత్ రాజ్. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగానే ప్రారంభించాలన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. ఆదివాసీ మహిళ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. చరిత్రహీనుడు వీరు సావస్కర్ జయంతి రోజున పార్లమెంట్ ప్రారంభోత్సవం దారుణమన్నారు మహేశ్వరరాజ్. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించినట్లుగానే అన్ని వర్గాలను ఏకం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. కొత్త పార్లమెంట్కు బాబాసాహెబ్ పేరు పెట్టాలని మేము ఆయనకు విన్నపం చేశాము. అట్లాగే డాక్టర్ ఉదిత్ రాజ్ గారు మా నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారో వారు 10 డిసెంబర్ 2021కి జంతర్ మంతర్లో పెద్ద ధర్నా చేసి వారు కూడా డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాల నుండి మేము అన్ని దేశ నలుమూలల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే రాజ్యాంగానికి ఆదరిస్తారో, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే అంబేద్కర్ ఫిలాసఫీని నమ్ముతారో వాళ్ళని ఏకం చేసి మేము దేశం మొత్తం ఒక ఉద్యమం స్టార్ట్ చేశాము. మరి రామ్లీలా మైదానంలో డాక్టర్ ఉదిత్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద సభ పెట్టి ఇదే డిమాండ్ ముఖ్య డిమాండ్ నూతన పార్లమెంట్కు బాబాసాహెబ్ పెట్టాలని చేశాము. మరి మా ఒత్తిడికి మా విన్నపానికి మరి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు మరి 2 రోజులు స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి వారు పాస్ చేశారు ఈ రెజల్యూషన్ నూతన పార్లమెంట్కు బాబాసాహెబ్ పెట్టారని. మరి వారు పాస్ చేసి మరి ప్రధానమంత్రి మోదీ గారికి ఇచ్చారు. గత 2 సంవత్సరాల నుండి మరి మోదీ గారు అలా ఇంటెలిజెన్స్ అంతా చెప్తున్నది. మరి ఈ రోజు వరకు వారు మరి ఆ విషయం పార్లమెంట్కు పేరు పెట్టే విషయంలో ఏమి చెప్పలేదు. మాకు తెలుస్తున్నది, మాకున్న సమాచారం ఏంటిదంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని సావర్కర్ పార్లమెంట్ హౌస్ అని పెట్టాలని అనుకుంటున్నారు. మేము ప్రాణాలైనా త్యాగం చేస్తాం, మేము సావర్కర్ పేరు పార్లమెంట్కు పెట్టనీయకుండా మేము చూస్తాం. రక్తాలు ఏర్లై పారుతాయని మేము ప్రధానమంత్రి